గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మ్యాక్సిమం హైటు హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మ్యాక్సిమం హైట్ కొద్దాం. మ్యాక్సిమం హైట్, సో దీనికోసం ఒక బాడీని యూ ఇనీషియల్ వెలాసిటీతో హారిజాంటల్కి తీటా యాంగిల్ చేసేటట్లు ప్రొజెక్ట్ చేసామనుకుంటాం. సో దీన్ని హారిజాంటల్ అంటాం. ఇక్కడి నుంచి ఒక బాడీని యూ ఇనీషియల్ వెలాసిటీతో హారిజాంటల్కి తీటా యాంగిల్ చేసేటట్లు ప్రొజెక్ట్ చేసామనుకుంటాం. ఇలా ఇప్పుడు ఈ బాడీ ఇలా పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేసి ఎక్కడెక్కడో ఎర్త్ మీద పడుతుంది. అంటే ఈ బాడీ పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఒకేసారి హారిజాంటల్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, వర్టికల్ డైరెక్షన్లో కూడా ట్రావెల్ చేస్తుంది. హారిజాంటల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు దాని వెలాసిటీ ఎంతో తెలుసుకోవాలి, వర్టికల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు దాని వెలాసిటీ ఎంతో తెలుసుకోవాలి. అందుకని ఈ ఇనీషియల్ వెలాసిటీని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాం. యూ కాస్ తీటా వస్తుంది, యూ సైన్ తీటా వస్తుంది. ఈ తీటా టచ్ అయ్యే కాంపోనెంటు యూ కాజ్ తీటా అవుతుంది, ఇది యూ సైన్ తీటా అవుతుంది. సో యూ కాజ్ తీటానేమో హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటాం, యూ సైన్ తీటానేమో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి. అంటే ఈ బాడీకి ఉండేటువంటి వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇలా పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ తగ్గుతూ ఒకనో దగ్గర జీరో అయిపోతుంది. ఏ హైట్ దగ్గర అయితే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో అయిపోతుందో ఆ హైట్ని మ్యాక్సిమం హైట్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం, ద హైట్ అట్ విచ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ బికమ్స్ జీరో ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. సో ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలా వెళ్ళే కొద్దీ ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డిక్రీజ్ అవుతూ అవుతూ కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చేసరికి మొత్తం జీరో అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళలేక బాడీ కిందకు వచ్చేస్తుంది. సో ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో అయ్యే లోపల ఎంత హైట్కైతే ఈ ప్రొజెక్టైల్ వెళ్ళగలదో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. ఎలా డిఫైన్ చేయాలి, ద హైట్ అట్ విచ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ బికమ్స్ జీరో ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. అదే రాస్తున్నాను, ద హైట్ అట్ విచ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ బికమ్స్ జీరో ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. ఇప్పుడు దీనికి మనం ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర బాడీకి యూ సైన్ తీటా వెలాసిటీ ఉంటుంది, దాని ఇనీషియల్ వెలాసిటీ అంట. ఇక్కడికి వెళ్ళేసరికి వెలాసిటీ మొత్తం జీరో అయిపోయి ఉంటుంది, దాన్ని ఫైనల్ వెలాసిటీ అంట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఉంది, బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు దానికి ఎంతో కొంత యాక్సలరేషను ఉంటుంది. కాబట్టి యూ వి ఏ జి ఇలా ఫోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని మధ్య ఉండేటువంటి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకుంటాం. ఏంటా ఫోర్ లెటర్స్ మధ్య ఉండేటువంటి ఈక్వేషన్ ఆఫ్ మోషను, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అది తీసుకుంటాం. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటది, వీ స్క్వయర్ మైనస్ యూ స్క్వయర్ ఇస్ ఈక్వల్ టు 2AS. ఇక్కడ ఒక్కొక్క లెటర్ ఏమవుతుందో రాద్దాం. హియర్
వీ ఈజ్ ఈక్వల్ టు వి అంటే ఫైనల్ వెలాసిటీ. ఇక్కడికి వెళ్ళేసరికి వెలాసిటీ మొత్తం జీరో అయిపోద్ది, కాబట్టి ఫైనల్ వెలాసిటీని జీరో రాస్తాం. యు అంటే ఇనీషియల్ వెలాసిటీ, స్టార్టింగ్లో ఉండే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత, యు సైన్ తీటా, కాబట్టి యుని యు సైన్ తీటాగా రాసుకోవాలి. యాక్సలరేషన్, బాడీ పైకి వెళ్తుంది కాబట్టి యాక్సలరేషను నెగిటివ్ అవుద్ది. ఎస్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ అంటేనే మ్యాక్సిమం హైట్, హెచ్ మ్యాక్సిమం, హెచ్ మ్యాక్సిమం. వీటిలన్నింటినీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. V అంటే జీరో, సో జీరో స్క్వేర్ మైనస్ U అంటే U సైన్ తీటా, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక దీనికి స్క్వేర్ పెడుతున్నాను, ఈజ్ ఈక్వల్ టు A అంటే మైనస్ G, S అంటే H మ్యాక్సిమం, H మ్యాక్సిమం. సో జీరోకి వాల్యూ లేదు కాబట్టి తీసేద్దాం, మైనస్ యు సైన్ తీటా హోల్ స్క్వేర్, రెండిటికి స్క్వేర్లు వస్తాయి, సో యు స్క్వేరు సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ముందు రాసుకుంటాను, మైనస్ టూ జీ హెచ్ మ్యాక్సిమం. ఈ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకు కావాల్సిందే మ్యాక్సిమం హైట్ కాబట్టి హెచ్ మ్యాక్సిమంని ఇటు పక్క పెట్టి మిగతా వాటిని అటు పక్కకు పంపించేద్దాం, టూ జీని ఇటు పక్కకు పంపించేస్తాను. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, ఆల్రెడీ యూ స్క్వయరు సైన్ స్క్వయర్ తీటా ఉంది బై ఈ టూ జీ ఇటు పక్కకు వస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది. సో హెచ్ మ్యాక్సిమంకి ఫార్ములా ఏమొస్తుంది అంటే యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ తీటా బై టూ జీ వస్తుంది, దీన్ని హెచ్ మ్యాక్సిమం అంటాం, అదే మ్యాక్సిమం హైట్ అంటాం. మ్యాక్సిమం హైట్ తర్వాత రేంజ్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేస్తాం. రేంజ్, రేంజ్ అంటే నేను ప్రొజెక్టైల్ని ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేశాను, అది ఇలా వెళ్ళి ఇక్కడ ల్యాండ్ అయ్యింది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హారిజాంటల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసింది. ఆ హారిజాంటల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మొత్తాన్నే మనం రేంజ్ అంటాం. ఒక ప్రొజెక్టైలు హారిజాంటల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని రేంజ్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం, ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ప్రొజెక్టైల్ ఈజ్ కాల్డ్ రేంజ్, అదే రాస్తాను, ద హారిజాంటల్ డిస్టెన్స్, ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ప్రొజెక్టైల్ ఈజ్ కాల్డ్ రేంజ్. ఇప్పుడు రేంజ్కి ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. సో రేంజ్ అంటే ఏంటి, ఒక రకంగా డిస్టెన్సే కదా, రేంజ్ అంటే డిస్టెన్సే, కాబట్టి డిస్టెన్స్కి ఫార్ములా రాస్తాం. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైము. ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ అన్నాం కాబట్టి వెలాసిటీ కూడా హారిజాంటల్ కాంపోనెంటే తీసుకోవాలి, కాబట్టి ఫార్ములా హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం తీసుకోవాలి. టైం అంటే ప్రొజెక్టైల్ ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఇక్కడి నుంచి మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. అక్కడ నుంచి మళ్ళీ ఎర్త్ మీదకి రావడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంటు ఉంది, టైమ్ ఆఫ్ డిసెంటు ఉంది, మనం రెండింటినీ తీసుకోవాలి. టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం, అది తీసుకుంటాం.
టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో రేంజ్ అంటే ఆర్ కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ టు హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇది హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ, యు కాస్ తీటా, యు కాస్ తీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. టైమ్ ఆఫ్ అసెంట్కి ఫార్ములా ఏమో యు సైన్ తీటా బై జి. టైమ్ ఆఫ్ డిసెంట్కి కూడా ఫార్ములా యు సైన్ తీటా బై జి. మనకు కావాల్సింది టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ అంటే యు సైన్ తీటా బై జి ప్లస్ ఇంకొక యు సైన్ తీటా బై జి, ఎందుకంటే టైమ్ ఆఫ్ డిసెంట్ రెండింటిని యాడ్ చేస్తే 2u sin theta by g వస్తుంది. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్, 2u sin theta by g వస్తుంది. అది ఇక్కడ రాసేసుకుంటాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin theta by g. సరే, దీన్ని రీఅరేంజ్ చేద్దాం. r is equal to u into u, u స్క్వేర్ అవుతుంది. 2 సైన్ తీటా కాస్ తీటా. ఓకే, యూ ఇంటూ యూ, యూ స్క్వేర్ రాసుకున్నాను, ఈ 2 రాసుకున్నాను, సైన్ తీటా రాసుకున్నాను, కాస్ తీటా రాసుకున్నాను, బై జీ ఉంది. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ 2 సైన్ తీటా కాస్ తీటాని సైన్ 2 తీటా రాసుకోవచ్చు. సైన్ 2 తీటా రాసేసుకుంటాం బై జి. దీన్నే మనం రేంజ్కి ఫార్ములా అంటాం, యూ స్క్వయర్ సైన్ 2 తీటా బై జి. ఇక్కడ రాద్దాం, సిన్స్ 2 సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 తీటా. ఇలా మనం మ్యాక్సిమం హైట్కి హారిజాంటల్ రేంజ్కి ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తాం.